Hi everyone, I am K. Shivaram from Kurnool district. నేను రోజు గౌరి స్మార్ట్ ఛానల్ని చూస్తున్నాను. అందులో చెప్పే వీడియోస్ నాకు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. సార్ ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ డెమో క్లాస్ ఇచ్చినప్పుడు చెప్పారు 15 సబ్స్క్రైబర్స్ చేసి నాకు పంపిస్తే నేను లక్కీ డ్రాలో మిమ్మల్ని యాడ్ చేస్తాను. నేను ఫస్ట్ వీక్లో చేయలేదు, సెకండ్ వీక్లో చేశాను. నేను సార్ ఫ్రైడే సార్కి పంపించాను స్క్రీన్ షాట్స్ అన్ని. సార్ నాది ఫ్రైడే యాడ్ చేశారు. సండే నాకు ఆలోచించి సార్ దగ్గర ఫోన్ చేసి నాకు నీకు లక్కీ డ్రాలో సెలెక్ట్ అయ్యామ్మా, నీకు పేరు వచ్చింది, నువ్వు చూసాయని వీడియో నాకు కూపన్ పంపించారు సార్. థ్యాంక్ యూ అలాట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గౌరీ స్మార్ట్ ఛానల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జోష్న. సో నేను గౌరీ స్మార్ట్ సార్ చెప్పినట్లు 15 స్క్రీన్ షాట్ తీసి పంపించాను. సబ్స్క్రైబ్ చేసుకొని యాప్స్ డౌన్లోడ్ చేసి సార్కి స్క్రీన్ షాట్ తీసి పంపించాను. అందుకు సార్ నాకు 100 షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగా ఇచ్చారు. సో ఇది ఫేక్ కాదు సార్, స్క్రీన్ షాట్ తీసి పంపించిన వాళ్లకు అందరికీ ఇస్తున్నారు. సో మీకు కూడా 100 షార్ట్ కట్స్ కావాలంటే సార్కి స్క్రీన్ షాట్ తీసి పంపివ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ స్క్రీన్ షాట్స్ సార్కి పంపించాను. నాకు 100 షార్ట్ కట్స్ వీడియో సార్ నాకు పంపించారు, అవి నాకు చాలా యూస్ఫుల్ అవుతాయి పాలిసెట్ ఎగ్జామ్ రాయనాడికి. మీరు కూడా 50 స్క్రీన్ షాట్స్ పంపించి సార్ ఛానల్ని ఇంప్రూవ్ చేస్తారని, ఇంకా సార్ వీడియోస్ కట్టా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కే శ్రీనివాస్. నేను గౌరీ శంకర్ సార్ ఛానల్ గత వారం రోజులుగా ఫాలో అవుతున్నాను. సార్ యూట్యూబ్ చాలా బాగుంటుంది, అలాగే సార్ 100 షార్ట్ కట్స్ వీడియో ఒకటి చేశారు, దానికి మనం ఒక 50 స్క్రీన్ షాట్స్ తీసి పంపితే సరిపోతుంది. అలా చేస్తే మనకి ఒక కోపం చెప్తారు సారే ఫోన్ చేసి, అది మనం అక్కడ ఎంటర్ చేస్తే మనకి 100 షార్ట్ కట్స్ వీడియో ఓపెన్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్యామిలీ స్టూడెంట్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక మంచి పొజిషన్లో ఉండడానికి ఫస్ట్ మన తల్లిదండ్రులు, అయితే సెకండ్ స్నేహితుడు. ఒక మంచి స్నేహితుడు అనేది చాలా గొప్పది. ఒక మంచి బుక్ ఎలాంటిదో మంచి స్నేహితుడు కూడా అలాంటిది. సో అటువంటి స్నేహితుల దినోత్సవం రోజు మీరు ఒక మంచి స్నేహంతో సంబంధమైన ఒక చాప్టర్ని నేర్చుకుంటున్నారు. ఈ ఫ్రెండ్షిప్ అనే భావాన్ని ఈ చాప్టర్లో మనం ఈరోజు తెలుసుకుంటాం. ఈ చాప్టర్లో ఫ్రెండ్షిప్ని ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి, ఫ్రెండ్షిప్ యొక్క వాల్యూ అనేది ఏ విధంగా యాడ్ చేయాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఈరోజు ఆదివారం కనుక ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. సో ఆల్రెడీ కింద నా స్క్రోలింగ్ అవుతున్నాయి. సో ఎవరైతే ఈ వారం రోజులు అంటే గత ఆదివారం నుండి ఈ ఆదివారంకి ఎవరైతే సెండ్ చేశారో వాళ్ళందరూ కూడా నేను పంపించడం జరిగింది. ఈ టాప్ 100 షార్ట్ కట్స్ అనేవి ఇంకా ఆలోచించేందుకు వచ్చే ఆదివారం మీ పేరు కూడా వచ్చే విధంగా చూసుకోండి. సో చాలా తక్కువ మంది పంపిస్తున్నారు కనుక, సో ఎవరు మినిమం 15 చేసినా సరే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే 50 చేసినా పర్లేదు, 15 చేసినా పర్లేదు, లక్కీ డ్రా అనేది లేదు. ఎందుకంటే 20 కన్నా ఎక్కువ అయితే లక్కీ డ్రా ఉంటుంది, మీరు 20 కన్నా తక్కువ వస్తున్నా కనుక ఈసారి ఏంటంటే టాప్ 10 తీసుకుంటాను. ఓకేనా? ఎందుకంటే తక్కువ మంది పంపిస్తున్నా కనుక టాప్ 10. సో టాప్ 10లో లక్కీ ట్రిప్లో సెలెక్ట్ అయితే వాళ్ళు అందరూ కూడా గ్యారంటీగా వస్తాయి. నాకు పంపించిన చాలా తక్కువ 10లోపు వస్తున్నాయి కనుక అందరికీ వచ్చినట్టే ఆల్మోస్ట్. ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా మీకు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను, ఇంకొక 3 డేస్ ఆర్ 4 డేస్లో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే సిలబస్ ఉందో మనకి పాలిసెట్ సిలబస్, ఆ సిలబస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బోత్ మీడియా. మీకు టెక్స్ట్ బుక్లోని ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. మనకి రెడ్యూస్డ్ సిలబస్ అనేది చెప్పము, ఓన్లీ మనకి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొక 3 ఆర్ 4 డేస్లో మీకు మేడమ్స్ అయితే రెడీగా ఉన్నారు చెప్పడానికి. ఈలోపు మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ అనేది చెప్తాం. సో డోంట్ ఆస్క్ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాస్ అని ఖచ్చితంగా 45 డేస్లో మీకు అన్నీ కంప్లీట్ చేస్తాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా మొత్తం మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్, మ్యాథమెటిక్స్ టాప్ మోడల్స్ అన్నీ కూడా, మోడల్ పేపర్స్ అన్నీ కూడా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఫ్రెండ్షిప్ డే రోజు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ఫ్రెండ్షిప్ని వాల్యూ చేసి చెప్దాం. ఆ ఫ్రెండ్స్ యొక్క వాల్యూ ఏంటో ఈరోజు మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో చాలా కామెడీగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ చాప్టర్ అనేది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా నేను చేస్తాను.
నాకు మీరు చేయాల్సిందల్ ఏంటంటే ఈ వీడియోని అందరికీ పంపించండి, అదొక్క చేయండి, ఇంకేం వద్దు. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్, ఆల్ యువర్ గ్రూప్స్, అంతే అదొక్కటి చాలు, ఇంకేం వద్దు. ఓకేనా? సో ఆ ఒక్కటి చేయండి. ఈరోజు మనకి చాలా బాగుంటుంది లెసన్స్, ఇంకా స్టార్ట్ చేద్దాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, రెండు చరరాశుల్లోని రేఖీయ సమీకరణాల జత. జత అంటే రెండు, పెయిర్ అన్నా రెండు, టూ అన్నా రెండే, రెండు అన్నా రెండే. ఓకే, సో రెండు చరరాశుల్లోని రేఖీయ సమీకరణాల జత. అయితే మొన్న మనం నేర్చుకుంది పాలినోమియల్ నేర్చుకున్నాం. ఆ పాలినోమియల్ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ వచ్చాయి ఆల్మోస్ట్. ఒకసారి ఇవి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవడం కోసం జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. వేరియబుల్, ఎ సింబల్ విచ్ ఈస్ వేరింగ్ ఈస్ కాల్డ్ వేరియబుల్, ఎ సింబల్ విచ్ ఈస్ వేరింగ్ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ వేరియబుల్స్, ఎక్స్, వై, జెడ్, ఏబిసి, దీస్ ఆర్ ఆల్ వేరియబుల్స్. మారేదాన్ని చరరాశి అంటారు, మారేదాన్ని. ఇక్కడ ఎక్స్ వాల్యూ మారుతుంది, వై వాల్యూ మారుతుంది, జెడ్ వాల్యూ మారుతుంది, అంటే ఎవరు ఏ వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూ అది స్వీకరిస్తుంది కనుక దాన్ని చరరాశి అంటారు. అయిపోయా. కాన్స్టెంట్, ఎ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్, మారకుండా స్థిరంగా ఉండే రాశిని స్థిరరాశి అంటారు. ఉదాహరణకి ఐదు, మొన్న చెప్పాను అదే ఎగ్జాంపుల్, ఐదు కానీ, తొమ్మిది కానీ, 2021 కానీ, ఏదైనా సరే స్థిరరాశి. అయిపోయింది. ఎక్స్ప్రెషన్, ఎ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ సింబల్ ఉంది హ్యాపీనెస్, ఈ సింబల్ ఉంది సాడ్నెస్. సో ఇవేంటంటే సింబల్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే, ఇప్పుడు ఇదో సింబల్ ఉంది, దిస్ ఈజ్ ఎ ఫైవ్. ఇందులో టూ టైప్స్ ఉంటాయి, వ్యక్తపరిచేదాన్ని సమాసం అంటాం, వ్యక్తపరిచేదాన్ని అంటాం సమాసం అంటాం. ఇందులో టూ టైప్స్ ఉంటాయి, వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అండ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్, చరరాశి సమాసము మరియు సంఖ్యా సమాసం. ఆ సమాసం ఓన్లీ చరరాశులు మాత్రం ఉంటే దాన్ని చరరాశి సమాసం అంటాం, ఆ సమాసంలోని ఓన్లీ సంఖ్యలు మాత్రం ఉంటే దాన్ని సంఖ్యా సమాసం అంటాం. ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వేరియబుల్ ఈస్ కాల్డ్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్, అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ నెంబర్స్ ఈస్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ మనకు అయిపోయి కనుక నేను చాలా ఫాస్ట్గా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు అడుగుతారు కదా సార్ నెమ్మదిగా చెప్పండి సార్, నెమ్మదిగా చెప్పండి సార్, ఇక్కడ నుండి చాలా స్లోగా నెమ్మదిగా ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఒకవేళ ఈ వరకైనా ఇంకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కావాలంటే స్లోగా మీరు పాలినోమియల్ కాన్సెప్ట్ చూడండి. సో అది డే 5-6 కానీ ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. ఓకే, ఈక్వేషన్, అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ కాల్డ్ ఈక్వేషన్, ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. ఒక సమాసాన్ని, ఒక సమాసం సున్నాకు సమానమైతే, ఒక సమాసం సున్నాకు సమానమైతే దాన్ని సమీకరణం అంటాము, దాన్ని ఏమంటాం సమీకరణం అంటాము. ఎన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫైవ్, దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫైవ్, బై సీయింగ్ ఓన్లీ వీఆర్ రీడింగ్ దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో దెన్ దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. ఒక సమాసం సున్నాకు సమానమైతే దాన్ని ఏమంటాం సమీకరణం అంటాం, దీన్ని ఏమంటాం సమీకరణం అంటాం అన్నమాట. ఎందుకంటే ఈ సమాసం అనేది సున్నాకు సమానమైంది, ఈ సమాసం అనేది మనకి సున్నాకు సమానమైంది. ఓకేనా? నెక్స్ట్, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్, టూ ఆర్ మోర్ టర్మ్స్ విత్ ఫండమెంటల్ ఆపరేషన్స్, టూ ఆర్ మోర్ టర్మ్స్ విత్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఐ టోల్డ్, రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను ప్రాథమిక ప్రక్రియను ఉపయోగించి రాయిగా ఏర్పడేదాన్ని బీజీఎస్ సమాసం అంటాం. ఓకేనా? అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్, అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. బీజే సమాసం సున్నాకు సమానం అయితే దాన్ని బీజే సమీకరణం అంటాము, బీజే సమాసం సున్నాకు సమానం అయితే దాన్ని బీజే సమీకరణం అంటాం. సో ఈ రెండు కూడా అయిపోయింది. నెక్స్ట్, లీనియర్ ఈక్వేషన్, రేఖీయ సమీకరణం. ఆల్రెడీ 6 పాలినోమియల్ డిగ్రీస్, నెక్స్ట్ టైప్స్ ఇవన్నీ చాలా నేర్చుకున్నాం, అవన్నీ అవసరం లేదు, ఆల్రెడీ మీరు నేర్చుకున్నా కనుక. అండ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ డిగ్రీ 1, అండ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అంటే అర్థమైంది కదా, అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఆ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్, ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. ఎగ్జాంపుల్, ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ప్లస్ వై ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. చూడండి ఇక్కడ మనకి డిగ్రీ ఎంత 1, ఇక్కడ కూడా డిగ్రీ ఎంత 1,
an algebraic equation which is having degree 1 is called linear equation, is called linear equation. An algebraic expression which is an algebraic equation which is having degree 1 is called linear equation. Telemedium. బీజే సమాసం యొక్క పరిమాణం ఒకటి అయితే, దాన్ని రేఖీయ సమీకరణం అంటాం. ఏమంటాం? రేఖీయ సమీకరణం అంటాం. బీజే సమీకరణం యొక్క పరిమాణం ఒకటి అయితే దాన్ని రేఖీయ సమీకరణం అంటాం. ఉదాహరణ చూడండి, ఎక్స్ ప్లస్ 5 = 0, దీని యొక్క ఎక్స్ పరిమాణం అంతా ఒకటి. ఎక్స్ ప్లస్ 5 + 7 = 0, దీని యొక్క ఎక్స్ పరిమాణం వై పరిమాణం అంతా ఒకటి. కనుక దీన్ని రేఖీయ సమీకరణం అంటాం. అయిపోయింది. టైటిల్ ఏంటంటే, టైటిల్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు టైటిల్ చూద్దాం. దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ బికాస్ ఓన్లీ ఒక ఎక్స్ ఉంది. దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఒక ఎక్స్ అన్న వేరియబుల్ ఉంది, వై అన్న వేరియబుల్. అంటే ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇదే కదా లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఇలాంటి 2 తీసుకున్నాం అనుకోండి, మన హెడ్డింగ్, మన టైటిల్ 3x + 2y + 9 = 0. ఇప్పుడు 2 మనం తీసుకున్నాం అనుకోండి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. తెలియదు. ఇప్పుడు దీన్ని ఒక తీసుకున్నాం అనుకోండి, ఒక చరరాశిలోని రేఖీయ సమీకరణం, 2 చరరాశిలోని రేఖీయ సమీకరణం. ఇప్పుడు అలాంటి 2 తీసుకున్నాం అనుకోండి, మన టైటిల్, మన యొక్క ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ వస్తుంది. 2 చరరాశుల్లోని రేఖీయ సమీకరణాల జత. జత అంటే ఏంటి? పెయిర్, జంట. 2 చరరాశుల్లోని రేఖీయ సమీకరణాల జత. సో మన టైటిల్ కూడా అయిపోయింది. సో అన్నీ అయిపోయింది. ఇంకా ఈ 2 అయిపోతే మన కాన్సెప్ట్ అయిపోయినట్టే. ఈ చాప్టర్ చాలా ఈజీ. ఈరోజు చాప్టర్ బేగ్ అవుతుంది. సో ఎగ్జామ్ కూడా పెడతాను, డోంట్ వెరీ. గ్రాండ్ టెస్ట్ అన్ని గ్రూప్లో వస్తుంది. ఎవరైతే ఇంకా గ్రూపులో లేరో వాళ్ళందరూ కూడా కింద కొత్త లింక్స్ ఇస్తున్నా, అవన్నీ జాయిన్ అవ్వండి. ఆ గ్రూపులను మాత్రమే ఎగ్జామ్ వస్తుంది. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ర్యాంక్స్ అనేది ఇస్తున్నాను, ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా. సో ఇప్పుడు వరకు ఎప్పటి నుండి అయితే ఆఫీస్ అప్పటి నుండి కూడా అంత ర్యాంక్స్ ఇస్తున్నాను. ర్యాంక్స్ ఆపడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది ఏంటంటే పేర్లు అనేవి సో చాలా వల్గర్గా పెడుతున్నారు, అందుకని ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉందని ర్యాంక్స్ అనే ఆపాను. బట్ సో చెప్తున్నాను, ఎవరైతే అలా మెసేజ్ పెడుతున్నారో, అలాంటి పేర్లు పెడుతున్నారో, వాళ్ళందరూ కూడా బ్లాక్ చేస్తాను. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వీలవ్వదు. ముందే చెప్తున్నాను చూడండి, ఎగ్జామ్ రాయడానికి వీలవ్వదు. కనుక కొద్ది జాగ్రత్తగా పెట్టండి పేర్లు పెట్టినప్పుడు. ఓకేనా? సో మన దగ్గర సెల్ ఉందని, మన కీబోర్డ్ ఉందని, మనం ఏది పెడితే అది పెట్టకూడదు. ఓకేనా? ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో చేసినప్పుడు మీరు కూడా మంచిగా ఉండాలి. ఓకే, సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ ద ఈక్వేషన్ బికమ్స్ సాటిస్ఫైడ్ దట్ ఈస్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్స్. దట్ ఈస్ కాల్డ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇచ్చిన సమీకరణంలోని చరరాశులు, ఏ చరరాశుల వద్ద ఆ సమీకరణం సంతృప్తి పడుతుందో, ఏ చరరాశులకు, ఏ విలువలకు ఆ చరరాశులు అనేవి ఆ సమీకరణం అనేది సంతృప్తి చెందుతుందో, ఆ విలువలను మనం ఆ చరరాశి యొక్క సాధన అంటాం, ఆ సమీకరణం యొక్క సాధన అంటాం. ఉదాహరణకి తీసుకుందాం, x + y + 7 = 0. అప్పుడు నేను ఏం తీసుకుంటాను? -1 - 6 + 7 = 0. సో -7 + 7 = 0. అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ -1 తీసుకున్నాను, వై వాల్యూ -6 తీసుకున్నాను. 0, -7, ఇక్కడ 0, ఇది -7, సాటిస్ఫైడ్. -7, 0 సాటిస్ఫైడ్. అలా చాలా ఉంటాయి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే దానికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒక రేఖీయ సమీకరణం తీసుకుంటే దానికి అనంత సాధనలు ఉంటాయి. ఒక రేఖీయ సమీకరణం 2 చరరాశులు తీసుకుంటే అనంత సాధనలు ఉంటాయి. ఒక రేఖీయ సమీకరణం 1 చరరాశులు తీసుకుంటే ఒకే ఒక సాధనం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, x + 5 = 0. దీనికి సాధనలు ఎన్ని ఉంటాయి? ఒకటే, -5. ఇంకేవి సాటిస్ఫై అవ్వదు. ఒక రేఖీయ సమీకరణం 1 చరరాశులు తీసుకుంటే ఒకే ఒక సాధన. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 1 సొల్యూషన్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ టేబుల్. చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్. సో మీకు చెప్పాను కదా, ఈరోజు ఫుల్ కామెడీ ఉంటుంది. అదేవిధంగా మన ఫ్రెండ్షిప్ డేని అందులోకి యాడ్ చేస్తాం. ఫ్రెండ్ యొక్క విలువను మనం యాడ్ చేస్తాం. ఓకే,
ఓకే ఇక డయాగ్రామ్ రాస్తాను. ఆ డయాగ్రామ్ సంబంధించిన పేర్లు రాస్తాను, సీరియల్ నెంబర్. ఓన్లీ త్రీ సొల్యూ మనకి త్రీ నెంబర్స్ ఉన్నాయి, త్రీ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. అంటే సో త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట. దీని ఏమంటే మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఏంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఖండిత రేఖలు, ఖండించుకునే రేఖలు. దీని ఏమంటాం? ప్యారలల్ లైన్స్. దీని ఏంటాం? కోయిన్సిడెంట్స్, ఏకీభవించుకునే రేఖలు. ఇవి సమాంతర రేఖలు. ఓకే, సొల్యూషన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ నో సొల్యూషన్, ఇక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్, ఇక్కడ కండిషన్స్. కండిషన్ ఏంటంటే ఇక్కడ ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ, ఇక్కడ ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ, ఇక్కడ ఏంటి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ. ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డోంట్ వరీ. సో మీకు లైఫ్ లాంగ్ గుర్తుండే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఏంటి, ఇక్కడ మనం టూ లైన్స్ తీసుకున్నాం. ఇదేంటంటే ఏ వన్ ఎక్స్ ప్లస్ బీ వన్ వై ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ జీరో. ఈ లైన్ ఏంటి, ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో బాగా అబ్జర్వ్ చేయండి, సీరియల్ నెంబర్, డయాగ్రామ్, సొల్యూషన్, కండిషన్. సో మీకు కండిషన్ గుర్తుంటుంది, సొల్యూషన్స్ గుర్తుంటాయి, అదేవిధంగా మనకి డయాగ్రామ్స్ కూడా గుర్తుంటుంది, అన్నీ గుర్తుంటాయి. ఓకే, దీన్ని ఏమంటానంటే మనకి జనరల్గా స్ట్రేట్ లైన్స్ని ఎం అండ్ ఎల్ అంటాం, ఎం అండ్ ఎల్. సో ఇది ఎం అనే లైన్, ఇది ఎల్ అనే లైన్, ఇది ఎల్, ఇది ఎం. ఈ లైన్ ఏంటి ఎం, ఈ లైన్ ఏంటి ఎల్, ఇదేంటి ఎం, ఇది ఎల్, ఇది ఎం, ఎల్. ఓకే, ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను. సో ఫ్రెండ్షిప్ వాల్యూ చేసే స్టోరీ, లిసన్. ఎం అండ్ ఎల్, ఇది ఎం లైన్, ఇది ఎల్ లైన్. ఎం అంటే మహేష్ బాబు, హీరో మహేష్ బాబు తెలుసు కదా అందరికీ, ఎస్ అందరికీ తెలుసు. ఎల్ అంటే లావణ్య త్రిపాఠి, లావణ్య త్రిపాఠి. ఓకే, మహేష్ బాబు, లావణ్య త్రిపాఠి ఒకరోజు వన్ ఫైన్ డే ఓకే ఒక పార్క్లో కూర్చున్నారు. సో దిస్ ఈజ్ అ స్టోరీ, ఇమాజినేషన్ స్టోరీ, మన ఇష్టం, మన ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో మహేష్ బాబు, లావణ్య త్రిపాఠి, లేదంటే ఒక మూవీ అనుకోండి. ఓకేనా? మహేష్ బాబు, లావణ్య త్రిపాఠి ఒకరోజు ఒక పార్క్లో కూర్చున్నారు, కలుసుకున్నారు, ఒకసారే కలిశారు. మహేష్ బాబు, లావణ్య త్రిపాఠి ఒక పార్క్లో ఒకసారి కలిశారు, ఒకసారి కలిశారు. కనుక ఒక సొల్యూషన్, వన్ సొల్యూషన్. ఇఫ్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్, దే ఆర్ మీటింగ్ అట్ వన్ పాయింట్, అట్ వన్ ప్లేస్, దే ఆర్ మీటింగ్ ఎట్ వన్ ప్లేస్, సో ఒక సొల్యూషన్, వన్ సొల్యూషన్. కండిషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇక్కడ ఏ వన్, ఇక్కడ ఏ వన్ ఏ టూ బీ వన్ బీ టూ అనేవి ఏంటంటే, ఇక్కడ ఏ వన్ ఏ టూ, ఏ వన్ బీ వన్ అనేది లావణ్య త్రిపాఠి పేరెంట్స్, ఏ టూ బీ టూ అనేది మహేష్ బాబు పేరెంట్స్. వాళ్ళిద్దరూ అలా కలవడం, వాళ్ళ పేరెంట్స్ అయినా ఏ వన్ ఏ టూ బీ వన్ బీ టూకి ఇష్టం లేదు, అందుకే ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ. సో ఇక్కడేంటి, లావణ్య త్రిపాఠి మదర్, మహేష్ బాబు మదర్, లావణ్య త్రిపాఠి ఫాదర్, మహేష్ బాబు ఫాదర్. సో వాళ్ళకి ఇష్టం లేదన్నమాట, ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు, ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ. ఎందుకు? సో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు, వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు, కనుక ఆ లవ్ అనేది వాళ్ళకి ఇష్టం లేదు పెద్దవాళ్ళు కనుక. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది, లాస్ట్కి ఏం జరుగుతుందో చూద్దాం. కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళిద్దరికి గొడవలు వచ్చాయి, మహేష్ బాబుకి, లావణ్య త్రిపాఠికి. గొడవలు వస్తే ఏం జరుగుతుంది, వాళ్ళు విడిపోయారు. సో మహేష్ బాబు ఎలాగొన్నాడు, లావణ్య త్రిపాఠి ఎలాగొంది, విడిపోయారు. విడిపోతే వాళ్ళు కలరు కదా, ఇప్పుడైతే గొడవలు అయ్యాయి, ఇప్పుడైతే విడిపోయారో, వాళ్ళు కలిసే ప్రసక్తే లేదు. నో సొల్యూషన్, నో సొల్యూషన్. మరి కండిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా మనం, ఎప్పుడైతే వాళ్ళు విడిపోయారో ఖచ్చితంగా ఎవరికి హ్యాపీగా ఉండదు, వాళ్ళ పేరెంట్స్కి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్కి హ్యాపీగా ఉంటుంది. అందుకే వాళ్ళ పేరెంట్స్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బీ టూ నాట్ ఈక్వల్ రాలేదు, ఇక్కడ ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు, ఇష్టం లేదు కనుక నాట్ ఈక్వల్ టు,
ఇష్టం లేదు కనుక నాట్ ఈక్వల్. ఇక్కడ ఇష్టం వాళ్ళిద్దరూ కలగకపోవడం అనేది వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం కనుక A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఇక్కడ వస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే వాళ్ళిద్దరూ విడిపోవడం వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు, కానీ వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం, వాళ్ళిద్దరూ విడిపోవడం అనేది వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం, కానీ ఒకరికి ఇష్టం లేదు. ఎవరు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్, లావణ్య త్రిపాఠి ఫ్రెండ్, మహేష్ బాబు ఫ్రెండ్, వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ విడిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనేది ఎలాగైనా సరే కలపాలి. వాళ్ళిద్దరూ అసలు విడిపోవడం ఇష్టం లేదు, వాళ్ళిద్దరూ ఎలాగైనా కలవాలి, వాళ్ళిద్దరు జీవితంలో ఒక స్థాయికి రావాలి, వాళ్ళిద్దరిని జీవితంలో ఎలాగైనా సరే కలుసుకోవాలి అని వాళ్ళిద్దరూ తపన పడుతుందన్నమాట ఫ్రెండ్స్. ఎలాగైనా సరే సో మనం ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేయాలి, మన ఫ్రెండ్స్కి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళిద్దరిని కలపాలి అని తప్పించేవాడే ఫ్రెండ్. అందుకే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు విడిపోవడం. అందుకే ఇక్కడ నాట్ ఈక్వల్ టు, చూడండి, నాట్ ఈక్వల్ టు C1/C2. ఫ్రెండ్స్కి ఇష్టం లేదు, నాట్ ఈక్వల్ టు C1/C2 అలా గుర్తుపెట్టుకోండి అన్నమాట. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2, నాట్ ఈక్వల్ టు C1/C2. A1/A2 ఈజ్ ఈక్వల్ B1/B2 ఎందుకు? వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం వాళ్ళు విడిపోవడం కనుక ఈజ్ ఈక్వల్ టు అయింది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు, అందుకే నాట్ ఈక్వల్ టు. ఫ్రెండ్స్కి ఇష్టం లేదు, అందుకే నాట్ ఈక్వల్ టు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే చాలా అంటే చాలా మహేష్ బాబుకి చెప్పారు, నెక్స్ట్ లావణ్య త్రిపాఠి చెప్పారు. సో ఇది కరెక్ట్ కాదు. సో ఏదో చిన్న చిన్న గొడవలు అవుతాయి. సో ఆ చిన్న చిన్న గొడవలు చాలా స్ట్రాంగ్ బాండ్ వస్తుంది. సో మా ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా మేము ఏదో ఒకటి చేయాలి, మీకు మీరు అలా చేయడం రాంగ్ అని చాలా చాలా ప్రయత్నించి మొత్తం మీద ఫ్రెండ్స్ అని నిరూపించుకున్నారు. ఫ్రెండ్షిప్ డే రోజు వాళ్ళందరినీ కలిపారు. సో అదే ఈ ఫ్రెండ్షిప్ డే అన్నమాట. ఫ్రెండ్షిప్ డే రోజు కలిపారు. కలిపేసిన తర్వాత అప్పుడు మహేష్ బాబు అండ్ లావణ్య త్రిపాఠి ఇద్దరు ఒకటయ్యారు. అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు. అందుకే ఇద్దరు ఇప్పుడు ఎన్నిసార్లు అయినా సరే ఎక్కడైనా సరే కలుసుకోవచ్చు, హ్యాపీగా కలుసుకోవచ్చు. చూసారా? సో అప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు మీట్ అవ్వచ్చు? ఇన్ఫినిట్ టైమ్స్. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా మీట్ అవ్వచ్చు. సో పార్క్లో మీట్ అవ్వచ్చు, లేదంటే రెస్టారెంట్లో మీట్ అవ్వచ్చు, ఎక్కడైనా కలుసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా ఇన్ఫినిట్ టైమ్స్. ఎందుకంటే మ్యారేజ్ అయింది, సో లైసెన్స్ వచ్చింది, సో మ్యారేజ్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించారు. ఫస్ట్ మహేష్ బాబుని లావణ్య త్రిపాఠికి ఒక కన్క్లూజన్ తెచ్చారు, ఇది మీరు చేస్తుంది తప్పు, ఇలా చేయండి, ఇది మేము ఒప్పిస్తాం, మేము ఫ్రెండ్స్ ఉన్నామని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించారు. వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళకి పెళ్లి చేశారు. అది ఫ్రెండ్షిప్ యొక్క గొప్పతనం. ఫ్రెండ్షిప్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో అంత వాల్యూ చేశారు. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారో వాళ్ళిద్దరు ఎన్నిసార్లైనా కలవచ్చు, ఎన్నిసార్లైనా కలవచ్చు. ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు హ్యాపీగా ఉంటారు? అందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. కనుక A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. చూసారా ఎక్కడ మొదలైన స్టోరీ, ఎక్కడికి ఎండ్ అయిందో? సో ఫస్ట్ వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, లాస్ట్కి వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఉన్నారు. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. సో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మనం ఈ చిన్న స్టోరీ ద్వారా మీరు ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి చాలా ఈజీ. మహేష్ బాబు సమంత, సారీ, మహేష్ బాబు లావణ్య త్రిపాఠి ఎన్నిసార్లు కలుసుకున్నారు? ఒకసారి. వన్ సొల్యూషన్. ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఎవరు హ్యాపీగా లేరు? వాళ్ళ పేరెంట్స్ లేరు. A1/A2 నాటకులు B1/B2. సో వాళ్ళిద్దరు గొడవలు అయ్యాయి, ఇద్దరు విడిపోయారు, ప్యారలైన్స్. ఇద్దరు ఏంటి? విడిపోయారు, ప్యారలైన్స్. నో సొల్యూషన్. కలవరు, ఎప్పుడు కూడా కలుసుకోరు, నో సొల్యూషన్. ఇప్పుడు ఎవరు హ్యాపీగా ఉన్నారు? పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. A1/A2 ఈజ్ ఈక్వల్ B1/B2. ఎవరు హ్యాపీగా లేరు? ఫ్రెండ్స్ లేరు, కనుక నాట్ C1/C2. లాస్ట్కి పేరెంట్స్ అందరూ ఒప్పించి, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఒప్పించి పెళ్లి చేశారు. సో అప్పుడు ఎన్నిసార్లు కలుసుకుంటారు? ఇన్ఫినిట్ సొల్యూషన్స్. సో కలుసుకున్నారు కనుక ఏంటి? కోయిన్సిడెన్స్ లైన్స్, ఏకే మంచుకున్న రేఖలు. ఓకే, కండిషన్ ఏంటి? అందరూ హ్యాపీ. A1/A2 ఈజ్ ఈక్వల్ B1/B2 ఈజ్ ఈక్వల్ C1/C2. ఓకే, ఇది ఫ్రెండ్స్. సో తెలియమీడం, ఇది ఖండించుకున్న రేఖలు, ఇవి సమాంతర రేఖలు, ఇవి ఏకీభవించుకున్న రేఖలు అన్నమాట. సో తెలియమీడం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. అదొక్కటే నేను అడుగుతున్నాను. సో లైక్ కూడా అడగలేదు, ఓన్లీ షేర్ 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 అందరికీ షేర్ చేయండి. సో అది ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఈ చాప్టర్ సంబంధించిన టాప్ 15 మోడల్స్లో కలుద్దాం. సో అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.